పెద్దపల్లి జిల్లా అంతర్గత మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టులో క్రమక్రమంగా నీటి నిల్వ తగ్గుముఖం పడుతుంది. 20 TMC సామర్థ్యం గల ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 5.4 TMC నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి NTPC విద్యుత్ సంస్థతో పాటు RFCL పరిశ్రమలకు లిఫ్ట్ చేస్తున్నారు. అలాగే తాగునీటి అవసరాల నిమిత్తం హైదరాబాద్, రామగుండం, మంచిర్యాల, పెద్దపల్లి ప్రాంతాలకు మిషన్ భగీరథకు నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు జూన్ మాసాంతం వరకు తాగునీటి అవసరాలను తీర్చగలుగుతుందని ప్రాజెక్టు DEA శరత్ బాబు తెలిపారు. ప్రతి ఏటా జూన్ 2వ వారంలోపు వర్షాలు పడుతున్న దరిమిలా ఈ దఫ కూడా నీటి ఎద్దడి సమస్య ఉండబోదని ఆశాభావం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వ మనకు 5.4 TMC ఉన్నది. 140.5 లెవెల్ మనకి ప్రస్తుతం ఉన్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క పూర్తి సామర్థ్యము 20 TMC, దాని యొక్క FTL వచ్చేసి మనకు 148 వరకు ఉంటుంది. ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి తాగునీటి అవసరాల నిమిత్తము ముఖ్యంగా హైదరాబాదు HMWS వాళ్ళకు మనం వాటర్ సప్లై చేస్తాము. 340 క్యూసెక్లు ప్రతిరోజు మనం వాళ్ళకు వాటర్ సప్లై చేస్తూ ఉంటాము. అట్లాగే NTPC పవర్ జనరేషన్ కోసం కూడా ప్రతిరోజు 121 క్యూసెక్ల నుంచి 242 క్యూసెక్ల వరకు వారికి నీటిని ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా మనము ఇంకా తాగునీటి అవసరాల నిమిత్తం మిషన్ భగీరథ స్కీమ్ ద్వారా మనము మంచిర్యాలకు, రామగుండము, పెద్దపల్లికి కూడా తాగునీటి అవసరాలకు సప్లై చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ మనకు ఈ జూన్ నెలాఖరు వరకు కూడా మనకు ఈ నీళ్లు మనకు తాగునీటి కోసము మనం వాడుకోగలుగుతాము.